ప్రభు నామంలో అందరికీ వందనాలు. ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా దేవ, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా కాచి కాపాడి ఈ ఉదయ కాలమును చూడటానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు అంతటిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మా యొక్క క్రియలు, మా యొక్క మాటలు, మా యొక్క ప్రవర్తన ఉండడానికి కృప చూపించండి నాయన. మాపై కృప చూపి మా పాపాలను మరణించి తండ్రి మమ్మల్ని ఈరోజు ప్రేమించి ఇచ్చిన నూతన దినములో తండ్రి మేము చేస్తున్న పనులను ఆశీర్వదించండి. చేస్తున్న జాబ్స్ను, చేస్తున్న బిజినెస్లను, చేస్తున్న పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి. వేటిలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా తండ్రి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి సహాయము దయచేయమని బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా, ఈ రోజున మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని బ్రతిమాలుతున్నాం తండ్రి. అయ్యా, ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారు ఏ వెహికల్స్లో అయితే ప్రయాణాలు చేస్తున్నారో వాటన్నిటిని మీ యొక్క ఆధీనంలోకి తీసుకోండి. వాటిని నడుపుతున్న వారిని మీ యొక్క ఆధీనంలోకి తీసుకోండి నాయన. బిడ్డలు క్షేమంగా వెళ్ళి మరలా గృహాలకు క్షేమంగా చేరుకునేంత వరకు బిడ్డలు మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా తండ్రి, అదేవిధంగా ప్రభా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఏ విషయంలో లోటు లేకుండా ఉండునట్లు ప్రతి బిడ్డకు మీ కృప వలన ప్రతి వాటిని సమృద్ధిగా దయచేయండి. ఆత్మీయంగాను, ఆహారపరంగాను ప్రభు ఏ విషయంలో బిడ్డలు లోటు లేకున్నట్లు కృప చూపించమని, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును తండ్రి, మంచి ఆర్థిక స్థితిని దయచేయమని బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా తండ్రి, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వాటిలలో వారు తండ్రి విజయాన్ని సాధించటకు కావాల్సిన జ్ఞానమును, తెలివిని, కృపను మీరే అనుగ్రహించమని, అయ్యా మీ సాక్షులుగా నిలబెట్టుకోమని బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా తండ్రి, ఈ రోజున గృహాల్లో ఉంటున్న గృహిణీలను, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి గృహాల చుట్టూ మీ రక్షణ ఏర్పరచండి తండ్రి. ఏ అపవాది క్రియ, ఏ శత్రు భయం లేకుండా నెమ్మది కలిగి ఉండడానికి కృప చూపించమని, అయ్యా వస్తున్న ఎండ దెబ్బ నుంచి ప్రతి బిడ్డను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి, ఈ రోజున బర్త్డేస్, యానివర్సరీ జరుపుకున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ సంవత్సరం అంతట్లో కూడా మీ దయాకీటం ధరింప చేయమని, ఈ సంవత్సరం అంతట్లో తండ్రి వారి యొక్క ప్రతి పనిని సఫలం చేయమని, ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ రోజున ఈ లోకంలో మేము పడిపోకుండా మమ్మల్ని మేము భద్రపరుచుకొని తండ్రి మీకు మహిమకరంగా జీవించుటకు కృప చూపించమని ప్రభువా తండ్రి, ఈ రోజున మీ యొక్క రాజ్య వ్యాప్తిలో మేము కూడా పాలిభాగస్సులమైనటకు సహాయము దయచేయమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.